అందరికీ శనార్దరలా గియాలగూడ వార్తాపత్రికలో ముచ్చట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు పట్టుకొని నేనైతే వచ్చేసినా మరి గియాలటి ముచ్చట్లు ఎందక అంటే ఇక గియాల పెద్దగా వాడి వేడి ముచ్చట్లు లేకపోయినా తీన్ మార్మల్ అన్న రిలీజ్ అయిండు గియాల జైలు నుంచి రాబోతుండట మర్చిపోయినల్లరో సోది చెప్తానమ్మ సోది కుర్రో కుర్రు ఇక రాష్ట్రానికి గాబోయే ముఖ్యమంత్రి హరీష్ రావు ఇక దేశానికి గాబోయే ప్రధానమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉజ్జమంలో ఏం చేసిండ్రు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట కోసం ఎట్లెతికిండ్రు కుర్రో కుర్రు అంటూ హరీష్ రావు సార్కి జాతకం చెప్పిందట ఒక కూన వర్గి కూన మనసులో నుంచి వచ్చిందా గా కూన మనసులో నుంచి గా మాటలు చెప్పి ఏమన్నారా తెలవదులే కానీ కేటీఆర్ సార్ కేల్కతం హరీష్ మనసులో కూడా ముఖ్యమంత్రి అవ్వాలనుంది గదే గనక గట్టి పడితే ఈటల రాజేందర్ లాగా పార్టీ నుంచి పంపించేస్తారా లేకపోతే గజేంద్రన్ లేక ముఖ్యమంత్రి అభ్యర్థిరే ఇస్తారా ఇక ముఖ్యమంత్రి సీటు మీదే ఆశ పెట్టుకున్న కేటీఆర్ పనైంది అని సోషల్ మీడియాలో అయితే మంచిగా చర్చ చేసుకుంటారు సరే ఒక్కొక్క వార్తా పత్రికలోకి వెళ్దాం ముందు గియాల ఆంధ్రజ్యోతి అన్న పత్రికను పట్టుకుందాం కేసీఆర్ పిఎం హరీష్ సీఎం కుర్రో కుర్రు సోది చెప్తానమ్మ సోది అంటున్న సిద్దిపేట అర్బన్ మండలం నాంచారుపల్లికి చెందిన మైత్రి అనే విద్యార్థిని మంత్రి హరీష్ రావుకు వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తల సమక్షంలో సోది చెప్పడం ఆకట్టుకుంది మంత్రి హరీష్ రావు పుట్టు పూర్వత్రాలు కేసీఆర్తో సాన్నిహిత్యం తెలంగాణ ఉద్యమంలో పాత్ర సిద్దిపేట అభివృద్ధి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వైద్యారోగ్య శాఖ బలోపేతం తదితర విషయాల్లో ఆయన శ్రమను కళ్లకు కట్టినట్లు సోది రూపంలో వివరించింది మా సోదమ్మా సోది అంటే మేము మస్తు నమ్ముతాం అన్ని పొగుడుకుంటే చెప్పినా కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎంత అవినీతి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లాభాలు పొందింది ఎవరు మెగా కంపెనీకి ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడట్లే ఇలాంటి ముచ్చట్లు చెప్తే ఇంకా మంచిగా అయినేటోళ్ళు కదా అసలు ముచ్చట్లు పక్కన పెట్టేసి పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె కోసం వెతికింది అగ్గిపెట్టె దొరకనట్టు మంత్రిగా ఎగిసిపడ్డది పాపం గీనను ఆదర్శంగా తీసుకొని ఆవిరైపోయిన విద్యార్థుల గురించి గీసోదంతా ఎక్కడ పోయింది సిద్దిపేట అభివృద్ధి వెనక రహస్య మంత్రం ఏంటి సిద్దిపేటలో హరీష్కి ఎగేనిస్ట్గా కల్వకుంట్ల కుటుంబం నుంచి తిరుగుతున్న నేత ఎవరు ఇక మెదక్ జిల్లాతో పాటు సిద్దిపేట మొత్తం కూడా హరీష్ పట్టు తగ్గిపోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అంటే ఇలాంటి సోది చెప్తే అన్నీ కలిపి చెప్పుకుంటే నిజం అనుకునేటోళ్ళు కాకపోతే ఇక్కడ చెప్పింది ఒక చిన్న కూన పిల్ల విద్యార్థి కాబట్టి ఏం అనలేకపోయినా ఇవన్నీ కూడా బట్టి కొట్టించి చెప్పినాయా లేకపోతే గీ కూనకు హరీష్ సీఎం కావాలని లేకపోతే కేసీఆర్ పిఎం కావాలని అని ఎట్లా తెలుస్తుంది పాపం ఎంత మురిసిపోతుండో చూడు హరీష్ సారు నవ్వుకోవడం ఆఖరి సారే ఇద్దేమో చూడు గిది గనక మా కేటీఆర్ సార్ కంట్లో పడిందే అనుకో ఈటల రాజేందర్ సార్ లాగా ఏదో ఒక నెపం పెట్టి పార్టీలో ఎన్నికలు అయిపోగానే నీ పని కూడా కేలు కథము కాదంటవా ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే కేటీఆర్ కేటీఆర్ అంటే ముఖ్యమంత్రి అనేటట్టు ఉండాల గట్ల కాదని చెప్పి మధ్యలో ఎవరొచ్చినా సరే ఈ రాజయ్య సార్ని ఉప ముఖ్యమంత్రి సీట్లోనే చూడలేకపోయిండు ఇక ఈటల రాజేందర్ సారు ఉద్యమం సమయంలో జమునమ్మతో సహా ఏం చేసిండు అనే విషయం చెప్తే ఇక గాయన మీద ఎన్ని అభియోగాలు వేసి బయటికి పంపించి మొన్న అసెంబ్లీలోనేమో ఈటల చెప్పింది కొన్ని పాటించాలి అని బోగిడిండ్రు ఈ టైంలో గిట్లా సోది చెప్పించుకొని ముఖ్యమంత్రి నువ్వు అనగానే పసుక్కున నవ్వినవనుకో కేటీఆర్ గనక గిది చూస్తే గో హరీష్ పార్టీ నుంచి వెళ్ళాలా నేను వెళ్ళాలా అంటే ఏమంటాడు తెలుసా కేసీఆర్ సారు అయ్యో ఇంత మాటలు నేనే నుంచి చెప్తాను కానీ నేను కూడా గీ సోది పిల్లలాగా గాఢ గీడ సోది తీసుకొచ్చి ఇక్కడ మీకు చెప్తా ఉంటా ఇప్పుడు ఎన్నికల టైంలో మన ఇజ్జతను మొత్తం భుజాల మీద వేసుకొని తిరగాలంటే హరీష్కి మించిన వాళ్ళు దొరుకుతారా అవసరం ఆ రోజు ఉద్యమం సమయంలో ఎన్ని పార్టీలను మనతో కలుపుకొని ఆ తర్వాత కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమం అంటే కేసీఆర్ అని చెప్పలే ఎవరినైనా గుర్తు చిన్న తెలంగాణ ప్రజానికానికి ఆగు కంగారు ఎందుకు ఎలక్షన్స్ అయిపోని ఇక బతుకమ్మ కోసం తెలంగాణ ఆడపడుచులు ఎన్ని కష్టాలైనా వదులుకునేటోళ్ళ ఎన్ని పైసలు లేకపోయినా ఆడ పూలు తెచ్చుకొని పేర్చుకునేటోడు కానీ ఈ రోజు కవితక్క లిక్కర్ స్కామ్ రాగానే బతుకమ్మ చేపట్టే కవితక్క అంటే బతుకమ్మ అని చెప్పి గుర్తు చేసి తెలంగాణ ఆడపడుచులందరినీ మర్పింపజేయలే ఆగు ఎందుకు ఎలక్షన్లు అయిపోని హరీ సంగతి కూడా చూద్దాం ఇప్పుడు ఇంతకంటే భుజాల మీద మోయడానికి మనకు ఎవరు దొరుకుతారు చెప్పు ఉన్నోళ్ళంతే పాయే అప్పటికే ప్రతిపక్షాలు తెలంగాణలో బలమైపాయే ఇక చేతులు కలుపుతారనుకున్న పక్క రాష్ట్రాల్లోళ్ళు మనల్ని పట్టించుకోకపాయే నేనే చక్రవర్తిని పైస ఉంటే అనుకుంటుంది కానీ పైసాతో అన్ని పనులు కావని అర్థం కాకపాయే నమ్మకస్తులు ముఖ్యమని తెలిసిపాయే ఈ నమ్మకస్తుల్లో ఇప్పుడు హరీష్కి మించిన వాళ్ళు ఎవరుంటారు ఆగు బిడ్డ అని బుజ్జగించే ప్రయత్నం చేస్తాడట కేటీఆర్ సార్ని సరేలే ఏపీ మంత్రులు ఎగిరెగిరి పడుతుండ్రు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనం కోసమే మాట్లాడినా అబ్బో
ఏపీ మంత్రులు ఎగిరెగిరి పడతంటనట పాపం వీడున్న హరీష్ సార్కి బాధేసిందట అసలు నాకు తెలవకడుగుతా మళ్ళీ ఏపీ తెలంగాణ పంచాయతీ మనోభావాలు రెచ్చగొట్టడాలు ప్రజల మధ్య చిచ్చు పెట్టడాలు ఎందుకు సారు అంటే ఎగిరెగిరి పడుతుంది ఏపీ మంత్రులేనా ఇక్కడ మంత్రులు కాదా అది కూడా చెప్పాలి కదా వల్లమాలిన ఆంధ్ర వాళ్ళ మీద ప్రేమ గిన్ని రోజుల నుంచి ఏం పోయింది 9 ఏళ్ల సంది ఎగ్గి ప్రేమ చూపించాలంటాడు మూడ రాజధానుల మీద యుద్ధం చేయి సక్కనోడివైతే నిజంగా సక్కనమ్మ సిక్కిన అందమే అని నువ్వు ఏం చేసినా అందమే అనుకుంటే పోయి మూడు రాజధానులు కాదు ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధాని వచ్చేదాకా ఆడే కూసని తిండి తిప్పలు లేకుండా ఉంటాను కూసో సాధ్యమయ్యే పనుల గురించి మాట్లాడరు ఆడ సమస్యలు కాదు మీకు బట్టంది ఆడ మంత్రులు తిట్టిందని మీరు తిట్టునట మీరు తిట్టునని గాడ మంత్రులు తిట్టుడట పాపం ప్రజలు పిచ్చోళ్ళట ఆంధ్ర ప్రజల కోసం మాట్లాడినా నిజంగా తెలంగాణ తెచ్చినా కూడా ఈ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అనుక్షణం ఆలోచించేదే ఆంధ్ర గురించే కాంట్రాక్టర్లు ఎవరు ధరని పోర్టల్ నడుపుతోంది ఎవరు మన పక్కన ఉండేటోళ్ళు ఎవరు తెలంగాణలో కేటీఆర్ సార్ ఫ్రెండ్ దగ్గర నుంచి ఈ రోజు మెయిన్ మెయిన్ ప్రాజెక్టుల వరకు నడుపుతుందంత ఆంధ్రోళ్ళే నీకు ఎప్పుడో ఉందిగా సోపతి ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి ప్రజల మధ్య చిచ్చు కోసం అభిమానం అని ప్రజలు గుర్తొచ్చింది కానీ నీ సోపతి గురించి చెప్పరు ఇక చూడు చేతనైతే ప్రత్యేక హోదాపై బీజేపీతో కొట్లాడండి ఆంధ్ర మంత్రులు వైసీపీ నేతలపై హరీష్ ధ్వజం వీళ్ళు మస్తు కొట్లాడినరబ్బా ఎట్లా కొట్లాడతారంటే మా ఒళ్ళు ఆడ సంతకం పెట్టొచ్చి ఈడ జంతర్ మంతర్ దగ్గర కూర్చొని దీక్ష చేస్తారు ఆడ స్కామ్లో ఇరుక్కొని 33% మహిళా రిజర్వేషన్ కోసం కూర్చుంటారు మిషన్ భగీరథల అక్రమాలు జరిగినాయి అంటే ఇగో కాళేశ్వరం అంటారు కాళేశ్వరం అతిగతి ఏంటంటే మన ఊరు మనబడి అంటారు మన ఊరు మనబడి ఎక్కడ అంటే దళిత బంధు అంటారు ఒకదానికి పొంతన లేకుండా స్కెచ్ చేసి కలర్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం కొట్లాడండి అని వీళ్ళు చెప్తున్నారు ఇక ఇప్పుడు వీళ్ళు చెప్తే వాళ్ళెళ్ళి కొట్లాడతారు ఏమి మీ ఓటు బ్యాంకు రాజకీయం హరీష్ సారు సెటిలర్స్ వేస్తారులే ఓట్లు మరీ గింత కాక పట్టవసరం లేదు వాళ్ళని తెలంగాణ ప్రజలకు వైసీపీ క్షమాపణ చెప్పాలి ఆ ప్రాంత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలే మాట్లాడటం సరికాదు ఏపీ మంత్రులకు జనసేన అని హితవు ఆత్మగౌరవం 1300 మంది పోరగాళ్ళ ఆత్మ బలిదానాలు చేసి తెచ్చుకున్న ఆత్మగౌరవం తెలంగాణలోని నాయకుల చేతుల్లోనే నలిగిపోతుంటే మాట్లాడలేకపోతున్నాం ఇక్కడ పక్క రాష్ట్రం నుంచి క్షమాపణలు ఎక్స్పెక్ట్ చేస్తావా జరిగే పద 6 సంవత్సరాల పసిపిల్ల దగ్గర నుంచి పెళ్ళై పిల్ల తల్లుల వరకు బీఆర్ఎస్ నాయకులు కామ కళ్ళతో చూసుకుంటూ అరాచకాలు చేస్తుంటే ఎక్కడ స్త్రీల ఆత్మగౌరవం అనేది అర్థం కాకుండా నోరు మూసుకొని నలిగిపోతున్నాం మా కళ్ళ ఎదుటే అత్యాచారం చేసిన వాళ్ళు మళ్ళా బయటికి వచ్చి పార్టీ కండువాలు కప్పుకొని పూల దండలు వేసుకొని డప్పులతో తీసుకెళ్తుంటే ఎక్కడ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినామో అర్థం కాకుండా బ్రతికేస్తున్నాం ఇప్పుడు ఆంధ్ర ప్రజల నుంచి ఆంధ్ర నాయకుల నుంచి క్షమాపణలు ఎక్స్పెక్ట్ చేస్తాం దళిత ముఖ్యమంత్రి నుంచి దళితుల అను వనువున మోసం జరుగుతూ ఉంటే ఇంకా అక్కడే ఉండాలా చదువుల్లో పైకి రావాలంటే స్కాలర్షిప్లు ఫీజులు మా ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తూ విద్యకు దూరం అవుతున్న చదువుకోవటమే తప్ప చదువుకోవాలి అనుకునే వాళ్ళకంటే చదువు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఎక్కువైపోతుంటే మా పిల్లల భవిష్యత్తుని చూసి మా ఆత్మగౌరవం ఏ రోజో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏపీ నుంచి వచ్చి ఆత్మగౌరవం కోసం క్షమాపణలు పరిపాటి అయిపోయింది నాయకుల కోసం ప్రజలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎందుకంటే ధనస్వామ్యం కదా 30,000, 40,000, 50,000 అవసరమైతే లచ్చబడేస్తాం కష్టపడి సంపాదించిన సొమ్మ అడ్డగోలుగా స్కాములు చేసి సంపాదించిన సొమ్మేనా పడేస్తాం 1,00,000 రూపాయలు ఒక్కోటికి ఓటేయించుకుంటాం మాకు ప్రజలతో పని దబ్బా నోట్ల కట్టలతో పని కానీ ఎలక్షన్లు వస్తున్నాయంటే ఏ కులపోళ్ళు ఎన్ని ఉన్నారు ఏ కులపోళ్ళకు ఏం ఆఫర్ ఇవ్వాలి ఏ స్కాములు చేసి ఎన్ని కోట్లు సంపాదించి ఓటుకు ఎంత ఇవ్వాలి మునగోడులో ఇట్లా మధ్యము పైసలు ఏరులాగా బారినాయి అవి ఉంటే చాలు కదా లీటర్ల లిక్కరు కట్టల సొమ్ములు ప్రజల ఆత్మగౌరవం ఎక్కడ పోతే మాత్రం నాయకులకు ఎందుకు ధనస్వామ్యం బయది నోటుకు ఓటు అది వాళ్ళ ధైర్యం కానీ ప్రతిసారి అది వర్కౌట్ అవుతుందంటే అవ్వదు
ఏదో ఒక రోజు తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు, చంప చెల్లు మనిపించుకోక తప్పదు. పవన్ కళ్యాణ్ ఈ కిరాయి మాటలు ఎందుకు? తెలంగాణ మంత్రులకు లొంగిపోయారా లేక వారితో కొత్త బంధం ఏర్పడిందా? పేర్ని నాని ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు పేర్ని నాని సారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఒక్కటే మీ కళ్ళకు కనిపించిందా? తెలంగాణ ప్రజల గురించి మీ మంత్రులు మాట్లాడింది మీకు కనిపించలేదా? తప్పేంటి? తప్పు ఏంటి? అక్కడ మీరు, ఇక్కడ బీఆర్ఎస్, చీకటి ఒప్పందంతో పై పైన తిట్లు తిట్టుకోవడమే తప్ప అసలు తెలంగాణ ఆంధ్ర ప్రజలను విడగొట్టారే తప్ప నాయకులుగా మీరెప్పుడు భయ విడిపోయింది? ఎప్పుడు విడిపోయినరు? తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ నాయకులు ఆంధ్ర వాళ్ళను వదిలిపెట్టింది ఎప్పుడు? ప్రజలను మాత్రమే విడగొట్టారు. కేసీఆర్ కేటీఆర్ సారు జగను అన్నదమ్ములట, కానీ తెలంగాణ ప్రజానికానికి బుర్ర లేదట. మెగా కాంట్రాక్టర్ తప్ప తెలంగాణలో ఇంకొకళ్ళు లేరట. ఇక ధరణి పోర్టల్ చేయాలన్నా కూడా గాడున్న కంపెనీలే కావాలట, దోస్తాని కోసం కూడా గాడ రాజులే కావాలట. ఏ పని చేసినా ఆంధ్ర ముచ్చట లేకుండా చేయలేమట. అట్లా సర్ది చేయడానికి కవితక్క గడ కంకణం కట్టుకుందట. మీరు మీరు బాగానే ఉన్నారు, మధ్యలో ప్రజలను పిచ్చోళ్ళని చేసి మళ్ళీ ఓట్లేయించుకొని సెంటిమెంట్ రాజేసి ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉన్న సిచ్యువేషన్లో ఒక్క పథకం పేరు చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. వాట్ నెక్స్ట్? ప్రజలు ఏంటి అంటే సెంటిమెంట్. అరే మన శత్రువుకైనా మన కళ్ళ ముందు దెబ్బ తాకిందనుకో, అయ్యో పాపం అని పోయి కట్టు కడతాం. ఆడెంత పెద్ద శత్రువు మనకు అన్యాయం చేసినా సరే తెలుగులో ఉన్న సత్తా అది, ఇట్లా దిల్కుషుకుంటాం అన్నమాట. ఇది బాగా వడిచిపట్టిండ్రు. ఏ మనం ఎంత రాచి రంపాన పెట్టి ఏ పథకం ఇవ్వకపోయినా పర్వాలేదు, చివరి నిమిషంలో సెంటిమెంట్తో కొట్టినామనుకో ఇక వాళ్ళు ఓట్లు టప్ప 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 గుద్దేస్తారు అని ధైర్యం అన్నమాట. అందుకే ఇగో తెలంగాణ ఆత్మగౌరవం కోసం నేను పనిచేస్తానంటే ఆంధ్ర ఆత్మగౌరవం కోసం నేను పనిచేస్తాను. పాపం తెలంగాణ వాళ్ళు ఇట్లంటే పాపం ఆంధ్ర వాళ్ళు అట్లు. సెటిలర్ల ఓట్ల కోసం వీళ్ళు, ఏలో రకంగా సెటిల్ అవ్వడానికి వాళ్ళు. మధ్యలో సమస్యలు అనేవే లేనట్టు ఒక పెద్ద స్కెచ్ లాగా కనిపించి అసలు ఆంధ్ర తెలంగాణలో సమస్యలు ఏమున్నా చెప్పు, పంచాయతీలు లేకే పని పాట లేని మంత్రులను తిట్టుకుంటారు అనేలాగా ఇక్కడున్న సమస్యలన్నిటినీ భూస్థాపితం చేసి ఇది ఒక పెద్ద సమస్య లాగా తెర మీదకి తీసుకొచ్చి హారారారే హరీష్ సారు, నీ దగ్గరకి ఇన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టే ఈ ఎన్నికలను కూడా మొత్తం నీ భుజాన మీద పెట్టిండటగా మావా. నువ్వు సెంటిమెంట్ను రగిలించాలంటే కేటీఆర్ నీ వల్ల కాదు ఇలాంటి సెంటిమెంట్లు. ఓ కవిత నువ్వు ఓకమ్మ, లిక్కర్ స్కామ్ చేయబట్టి ఉన్న సెంటిమెంటే ఫట్ అయ్యేటట్టుంది అని హరీష్ సార్ మీదే ఈ సెంటిమెంట్ మొత్తం అస్రాన్ని 2023 ఎన్నికల అస్రాన్ని పెట్టినట్టు కూడా మాట్లాడుకుంటారు జనాలు. మరి ఇందులో ఎంత వాస్తవం అంటే ఇక వాళ్ళ అంతరాత్మలను వాళ్ళే విమర్శలు చేసుకోవాలి. చెప్పే అంత పెద్దదాన్నా, చెప్పనంత చిన్నదాన్నా? తక్షణం అంటే ఎన్నాళ్ళు, సత్వరమే పథకాలు అమలంటూ హామీలు, నెలలు గడుస్తున్నా మార్గదర్శకాలేవి. ఇంటి నిర్మాణానికి 3 లక్షలు, గొర్రెల పథకం, ఓడు పట్టాలు, దళిత బంధుపై సర్కారు సాచివేత. ఇక మింగ మెతుకులేదు మొగడా అంటే మీసాలకు సంపంగి నూనె తీసుకురా పెళ్ళామా అన్నాడట సారు. ఆంధ్రజ్యోతి సారు, ఈడ జీతాలు ఇవ్వడానికే పైసలు లేవు, ఐపీఎల్ మ్యాచ్ జరిగితే ఎన్ని ఏమంటారు అట్నేమంటారు మర్చిపోయినా బీర్లు, ఎన్ని బీర్లు అమ్మి పైకం సంపాదిస్తే ఆ నెల జీతాలు వెళ్తాయా అని ఆలోచిస్తారు. ఇప్పుడు నువ్వు స్కీముల గురించి అడిగితే ఏం మాట్లాడతారు? ఏడున్నాయి పైసలు, భూములు అమ్మడానికి పెట్టిన రాగు అమ్మేసి తెలంగాణ భూముల్ని పథకాల పేరుతో ప్రజలకు ఇచ్చినామని చప్పట్లు కొట్టించుకుంటాడు. ఇక పోడు భూములు అంటవా? వీళ్ళు దోచుకున్నీ దోచుకున్న తర్వాత మిగిలితే అప్పుడు చూద్దాం. లేవనుకో దళితులకు 3 ఎకరాలే గొట్లే ఏడున్నాయి పంచడానికి తెలంగాణలో భూములు? మీ అభివృద్ధి కోసమే కదా భూములు అన్న అమ్మేసిన అని కథ చెప్పి కేల్కతం దుకాణం బంద్ క్లోజ్ చేసి పడేస్తాడు దాన్ని. ఆ తర్వాత ఇంటి నిర్మాణానికి 3 లక్షలు, 5 లక్షలు అయిపోయింది కథ, 3 లక్షలు. రేపు మాట్లాడినాం అనుకో, అర్రే ఏడున్నాయమ్మా 3 లక్షలు గెలిపియండి గా బీజేపీ మెడలుంచి అయినా సరే, కేంద్రం మెడలుంచి అయినా సరే, నేనే దేశ్కి నేత పిఎం, అదే గీ సోదమ్మ చెప్పినట్టు నేను పిఎం అవుతా. పిఎం అవ్వగానే ఆంధ్రాకు ప్రత్యేక, సారీ తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి 3 లక్షలేంది, 10 లక్షలు ఇల్లు కట్టించుకోవడానికి ఇస్తానని ముచ్చడి చెప్తారు. ఇక గొర్రెలు బర్రెలు ఇవన్నీ కూడా కాకమ్మ కబుర్లు తప్ప చిత్తశుద్ధితో చేసిందే కాదు.
ఇక దళిత బంధును మర్పించడానికే కదా 125 అడుగుల అంబేద్కర్ సార్ విగ్రహం కట్టింది. ఇప్పుడు ఎన్నికల ముందే దాన్ని అంబేద్కర్ సార్ మనవండి తీసుకొచ్చి ఓపెన్ చేసింది. ఎందుకు అనుకుంటారు? దళిత బంధు మీద నోరు తెరవకుండా ఉండడానికి, ఇక అంబేద్కర్ ఆశయాల కోసం పుట్టిన ఆయన గీనే అనిపించుకోవడానికి తప్ప, ఆశయ సాధనలో చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మనం వాళ్ళకి ఏం చేశాము నీనే అని చెప్పుకోగలుగుతున్నానంటే మేమేం చేశామని ఆలోచించేటోడు. అట్లా ఆలోచించేటోడైతే ఇవన్నీ జరిగేవే కాదు. తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయనిది ఏమనగా, స్కీముల పేరుతో ప్రభుత్వాలు చెప్తే ఒక్కసారి సోచాయించండి. నెల జీతం ఇవ్వడానికి, పెన్షన్స్ ఇవ్వడానికి పైసలు లేని ప్రభుత్వం దగ్గర వేల కోట్లు ఖర్చు పెట్టి స్కీములు ఎలా తెస్తారు? ఒకవేళ మీరు పట్టుబట్టి ఎన్నికలకు ముందు స్కీములు ఇస్తేనే ఓట్లేస్తామంటే తెలంగాణలో ఉన్న భూములన్నీ హాంఫట్. రేపు ఏ అడుగు తీసి ఎక్కడ పెడదామన్నా ఈ భూమి మీద తెలంగాణ ప్రజలకు హక్కు లేదు అనే విధంగా మార్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి తస్మత్ జాగ్రత్త, కష్టే ఫలి. స్కీముల వల్ల ఒరిగేది లేదు. మీ కష్టం మీరు చేసుకోండి, మీ కష్టంతో మీ కుటుంబంతో సంతోషంగా ఉండండి. కేసీఆర్ ఏమో చేస్తారని కలలుగంటూ నిద్రపోతే అట్లా నిద్రపోతూనే ఉండాలి. ఏళ్ళు గడిచేదాకా అరిగేది ఒరిగేది ఏమీ ఉండదు. తక్షణమే అంటే అర్థం ఏమిటి? సాధారణ పరిభాషలోడైతే వెంటనే అని అర్థం. గది కేసీఆర్ సార్ భాషలో కాదు, 5 ఏళ్ల ఎన్నికలకు ముందు అని అర్థం. ఏదైనా పని తక్షణమే చేస్తామని చెప్తే వెంటనే చేస్తాం. మహా అయితే ఒక గంట తర్వాత, ఆ పూటో, ఆ రోజో, మరి ఆలస్యం అయితే మర్నాడో చేస్తాం. సర్కార్ దృష్టిలో మాత్రం సత్వరమే, తక్షణమే అనే మాటలకు ఖచ్చితమైన నిర్వచనం లేదు. ఉంది ప్రతి ఎన్నికలకు 6 నెలల ముందు నిర్దిష్టమైన కాల వ్యవధి లేదు. పలు సంక్షేమ పథకాలకు సంబంధించి సీఎం కేసీఆర్ నుంచి మంత్రుల దాకా ఆ రెండు పదాలను పదే పదే వాడుతుంటారు. వారి దృష్టిలో సత్వరమే, తక్షణమే అంటే అది ఒక వారం కావచ్చు, నెల, 2 నెలలు, 6 నెలలు కూడా కావచ్చు. అప్పటికీ పని కాకపోవచ్చును. ఇక చూడు, ఈయన పిల్లల దగ్గర ముచ్చట్లు చెప్తాడట. కేటీఆర్ సారు రాజన్నపేట పాఠశాల పిల్లలతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ పోడు పట్టాలు త్వరలో. పైన రాసిండు త్వరలో అంటే ఇంకా 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు, కేటీఆర్ ముఖ్యమంత్రి అయినాక జరగవచ్చు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల్ని క్రమబద్ధీకరిస్తాం త్వరలో. అంటే అవన్నీ చూసి సెటిల్ చేసి లెక్కలు చూసేసరికి 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు. 1 లక్ష రైతు కుటుంబాలకు 5000 కోట్ల బీమా పరిహారం ఇచ్చినాం. ఇది ఎవరి దగ్గర చెప్తాండమ్మా? కల్వకుంట్ల తారక రామారావు గారు ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళి చెప్తాండ్రు. అన్నా తారక రామారావు అన్న జరిగి చూడు రాదే, ఆడపోరగల టాయిలెట్లకి డోర్లు పైన కప్పులు లేవు. ఈ పోడు, ఈ 5 కోట్లు, ఇవన్నీ ఈ పోరగాళ్ళకి ఎందుకే? మధ్యాహ్న భోజన పథకంలో పురుగులు వస్తున్నాయి కదా అని ముచ్చడు చెప్పు. హా, ఈ భోజనాన్ని బర్రెలు కూడా తినవని సంక్షేమ హాస్టళ్ళ పిల్లలు భోజనం పట్టుకొచ్చి రోడ్ల మీద కూర్చుంటారు గా ముచ్చడు చెప్పు. ఇగో సరూర్ నగర్లో టాయిలెట్లు లేవు, ఇక్కడైతే ఏకంగా టాయిలెట్లకు డోర్లు లేవు, పైకప్పులు లేవు, కింద ఆడపోరగాలు పోవాలట. మరి మన ఇంటి ఆడపిల్లలు ఎవరైనా వెళ్తారా నాకు ఇలాంటి బాత్రూంలోకి? అయ్యో మీ ఇంటి ఆడపిల్లలు ఎందుకు వెళ్తారు? తెలంగాణ ఆడపడుచులంతా కూడా, తెలంగాణ ఆడపడుచులు ఈజీకోల్టు కవిత, కల్వకుంట్ల కుటుంబం ఆడపడుచులే కదా. తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు కాదు కదా. పిల్లల దగ్గరికి పోయి నువ్వు గీముచ్చాడు చెప్తావా, లేకపోతే గీ సమస్యలు పరిష్కరించాలని చూస్తావా? అసలు విద్యార్థుల సమస్యలు ఏం పరిష్కరించడమన్నా? స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు ఎక్కడున్నాయి? 10వ తరగతి బండిలే మాయమైంది. ఆ తర్వాత ఏమైనాయో కథలు రాలే. వాళ్ళ పరిస్థితి ఏంది? గత సంవత్సరం ఇంటర్ పోరగాళ్ళు 20 మంది అన్యాయంగా ప్రాణాలు తీసుకున్నారు. రేపటి పరిస్థితి ఏంది? గీ ముచ్చట్ల గురించి మాట్లాడడం ఎందుకు? విద్యా వ్యవస్థలో ప్రక్షాళన ఎప్పుడు జరుగుతుంది? అంతా ఇంగ్లీష్ మీడియం. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్. తెలుగు అలా వద్దు మనకు. ఎట్లా అంటే మొత్తం ఇచ్చి పడేయాలి అమెరికా లెవెల్లో అని ముచ్చట చెప్పినావు. మరి ఇచ్చి పడేస్తాడ్రా అమెరికా లెవెల్లో? గదే పరిస్థితి ఉందా స్కూళ్ళల్లో? ఎడబైనే మన ఊరు మనబడే నిధులు ఎక్కడున్నాయి? ఎంత ఖర్చు పెట్టిండ్రు? భగీరథ అంటే ట్యాంకులకు 0 లేసుడు, మన ఊరు మనబడి అంటే స్కూళ్ళకు 0 లేసుడు. గది కూడా మళ్ళీ మెగావుల చుట్టాలకే కాంట్రాక్టు. కాబట్టి సత్వరమే పరిష్కారం చేస్తాడు, వెయిట్ చేయండి. ఇక ఆ సత్వరం అంటే ఈజీక్వల్ మీరు రాసుకోండి భయ్యో, నన్ను అడక్కండి. రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేస్తాం, కులగణన కూడా చేపడతాం, తొలి క్యాబినెట్లోనే హామీలపై నిర్ణయం, 6 వెనుకబడిన జిల్లాలకు స్టేటస్, 150 సీట్లలో కాంగ్రెస్ని గెలిపించండి, మోదీలా తప్పుడు హామీలు ఇవ్వవు, 40% కమిషన్ పార్టీకి 40 సీట్లే చాలు, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్.
తెలంగాణలో బీజేపీ ప్రభావం ఎంత? మైనారిటీలు ఎవరి వైపు? పార్టీని అధికారంలోకి తెచ్చేదల రాష్ట్ర నేతలను ఆరా తీసిన రాహు. శంషాబాద్లో అరగంట బేటీ బీఆర్ఎస్ తో పొత్తుండదన్న నేత. ఇది బానే ఉంది, బీఆర్ఎస్ తో పొత్తుంటదా ఉండదా అంటే రేపు ఎన్నికల తర్వాత తెలుస్తుంది. ఇక మైనారిటీ ఓట్లు ఇవన్నీ సరే, కానీ రాహుల్ సార్ ఇంటి పోరు గురించి ఒకసారి మాట్లాడుకో. రేవంత్ రెడ్డి సార్ 10 అడుగులు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి సొంత పార్టీ నేతలే గుంజుతున్నారట సీనియర్ల రూపంలో. చాలా మంది ఎలక్షన్ల ముందు జంపు జలా నిలవడానికి సిద్ధంగా ఉన్నారట. అలాంటి వాళ్ళు ఎవరు అనేది ఒడిసి పట్టుకో. ఒకవేళ పొరపాటున ప్రజలు కనుక గెలిపియంగానే బీఆర్ఎస్ మంత్రి పదవి ఇస్తా అంటే సబితాలాగా, ఇంకేదో చేస్తా అంటే ఆ పైలట్ రోహిత్ రెడ్డి రాగా, పార్టీ మారకుండా ప్రజలేసిన ఓట్ల విలువలను కాపాడే అభ్యర్థులను ఎంపిక చేయక ఆ తర్వాత తెలంగాణ ప్రజానికం ఆలోచన ఎట్టుంటది, ఏం జరుగుద్ది అనేది చూద్దాం. సీలింగ్ ల్యాండ్ ఫర్ సేల్, గటకేసర్లో 100 కోట్ల ప్రభుత్వ భూములు హాంఫట్. రెవెన్యూ అధికారుల మాయాజాలం, నిషేధిత జాబితాలో ఉన్న పట్టా పుస్తకాలు, వాటి ఆధారంగా బ్యాంకుల్లో రుణాలు, ధరణిలో అసైనీల పేర్లు గల్లంతు, ఇతరుల పేరిట పట్టాలున్నట్లు వివరాలు వారెవ్వా. ధరణి పోర్టల్ పెట్టిందే గిందు కాదు, తెలిసిన అక్క ఒక అక్కుంది. ఇక అక్కకు సంబంధించి పాపం ఒక కష్టం వచ్చిందని చెప్పింది. కొత్తగా ఇచ్చిన పాస్ పుస్తకాలు అక్క పేరు మీద ఉన్నాయి, కానీ దానికి సంబంధించి ధరణి పోర్టల్లో మాత్రం వేరే వాళ్ళ పేరు మీద ఉంది. గదేంది అని అడిగితే కలెక్టర్ దగ్గర చెప్తారట. కలెక్టర్ దగ్గరికి పోతే ఇలాంటి సమస్యలు కుక్కలలో ఉన్నాయమ్మా, ఇది పెద్ద సమస్య కాదు, నువ్వు పట్టించుకోవద్దని చెప్తారట. ధరణి అనేది ఇట్లా ఏమంటారు, ఏ భూములు అయితే నిషేధిత జాబితాలో ఉంటాయో వాటన్నిటిని పట్టుకొని మంచిగా ఒక రైతుకు రుణం ఇవ్వమంటే బ్యాంకర్లకి హరే మీది రుణమాఫీ కాలేదు, మీ పింఛను కూడా రాదని ఆపుతారు. ఇలాంటి ఏమంటారు పనికి మాలను పనులు చేసే వాళ్ళకి మాత్రం మంచిగా, అది అసలు ఏం భూమి, ఆ భూమి మీద లోన్ ఇవ్వచ్చా లేదా అని కూడా ఆలోచించకుండా లోన్లు ఇచ్చుకుంటూ పోతారు. ఏందో పరిస్థితి, కష్టపడ్డోడికి కాదు జిమ్ముక్కుల మాయాజాలం చేసేటోడే బతికేటట్టున్నాడు. ఎన్టీఆర్ భవన్లో ఇఫ్తార్ విందు, మత సామరస్యాన్ని నిలిపిన ఖ్యాతి టీడీపీదే. మా హయాంలో హైదరాబాద్లో హజ్ హౌస్, ఉపవాస దీక్షలతో ముస్లింలు పవిత్రులవుతారన్న కాసాని. ఇట్లా అన్ని పండగలు చేస్తే బాగుండు. వందే భారత్ రైలు సగటు వేగం 83 కిలోమీటర్లు, ఆర్టీఐ ప్రశ్నకు రైల్వే అధికారుల జవాబులు. 23న రాష్ట్రానికి అమిత్ షా రాష్ట్రానికి వచ్చిన తర్వాత చాలా విషయాలు జరగబోతున్నాయని చాలామంది నేతలు, గతంలో కూడా వచ్చింది ఇది, పార్టీలో చేరబోతున్నారు అని వస్తోంది. చూడాలి మరి అది ఎంతవరకు జరుగుతుందో. ప్రక్షాళన లేకుండానే పరీక్షలకు, పేపర్లు లీక్ అయినా లైట్ తీసుకుంటున్న టీఎస్పీఎస్సీ, నెలన్నర అవుతున్నా కమిషన్ ఎలాంటి చర్యలు లేవు, ఎగ్జామ్స్ నిర్వహణలో సంస్కరణలు చేపట్టేది లేదు, కొన్ని పరీక్షలకు రీషెడ్యూల్, మరి కొన్నిటిపై నో క్లారిటీ, ఆగని నిరుద్యోగుల ఆందోళన, సీఎం స్పందిస్తలే రివ్యూ చేస్తలే. అసలు ఇక్కడ అర్థం కావట్లే. మన బల్మూరి వెంకటన్న చాలా క్లియర్గా చెప్పిండు, ఆ డీజేటీలు చెప్పినట్టు చెప్పాలి ఇప్పుడు. ఇగో బై ఇక్కడ ఉద్యోగాలు వస్తాయా అంటే రావు. ఉద్యోగాలు వస్తాయని ఆశలు పెట్టి ఎగ్జామ్స్ రాయాలా? ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? ఇక మంత్రులు కేటీఆర్ సారు ఎవరనుకుంటే వాళ్ళకే వస్తాయట. ఇక్కడ అధికారులు చేతిలో ఉంటే నాయకులుగా లైఫ్ లాంగ్ వంశ పారంపర్యంగా కొనసాగించవచ్చని పెద్ద స్కెచ్ నడుస్తుందట. గా స్కెచ్లో మనం పిచ్చోళ్ళమై ఉద్యోగాల కోసం ఫీజులు కట్టి ఉన్న ఉద్యోగాలను కూడా వీక్కొని ఇన్స్టిట్యూట్లకు లక్షలు కట్టి అమ్మాయికి భారం అయ్యి సిటీలో కూర్చుంటున్నాం. గంతకు మించి ఏం జరగదు కదా, వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రక్షాళన చేయట్లేదు. కావాలంటే బల్మూరు వెంకటరమణ మళ్ళీ కూసబెట్టమంటే కూసబెట్టి అడుగుతా, చాలా క్లియర్గా మొన్న చెప్పింది ఇంటర్వ్యూలో. కాబట్టి గల ఆళ్ళోళ్ళకే ఉద్యోగాలు ఇచ్చుకోవాలని ఫిక్స్ అయిపోయిన తర్వాత దాన్ని ప్రక్షాళన చేయాలి, చిత్తశుద్ధి ఉండాలి. ఎందుకుంటుంది బాయ్, ఎందుకుంటుంది? 30 లక్షల మంది యాగమైపోతున్నారు అంటే అరే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి అని అంటే అసలు ప్రభుత్వం వణికిపోయి వాళ్ళని సస్పెండ్ చేసి ఏదో ప్రభుత్వం నైతిక బాధ్యత వహించింది అన్నట్టుగానే ఒక కలరింగ్ ఇవ్వాలి. గది కూడా జనాల ముందు ఈరోజు ఇవ్వట్లేదంటే వాళ్ళు ధనస్వామ్యాన్ని ఏలడానికి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో అర్థమవుతుందా? ఇగో గీది కూడా బల్మూరి వెంకటన్న చెప్పింది. కావాలంటే ఆ వీడియో మళ్ళీ ఇంటర్వ్యూ వీడియో ఉంటుంది, చూసుకోండి. ఎందుకు మాట్లాడతాడు కేసీఆర్ సారు? తెలంగాణతో పనే ఉంది, ఇప్పుడు దేశకి నేత కావాలా సార్కి? ఎందుకు మాట్లాడతాడు? మళ్ళీ కవితక్కను కనుక విచారణకు పిలిస్తే అప్పుడు ఏజీతో సహా అందరినీ పంపించి గప్పుడు ముచ్చడి చెప్తాడు. ఇప్పుడు ఏం పని బాయ్, ప్రతిదానికి రెస్పాండ్ అయిపోవడానికి కేసీఆర్ సార్ ఖాళీగా ఉన్నాడా ఏంది? అన్నిటికీ రెస్పాండ్ అవుతాడు. ఎవరు ఎవరి నిరుద్యోగులు? ఇంటికో ఉద్యోగం ఏం నుంచి ఇస్తాం మేము? చెప్పండ్రి, సాధ్యమైద్దా? అరే నిరుద్యోగ భృతి ఇస్తామనగానే అబ్బాబ్బాబ్బా కేటీఆర్ అని ఓట్లు ఎవరేమన్నారు? మీరు నమ్ముతారు బాయ్? ఇక బలి దేన్నిస్తాం చెప్పండ్రి,
ఇవన్నీ మన తెలంగాణలో ఉండి మీకు తెలియదు అనుకొని ఇంకా ఆశలు పడి అయ్యో ప్రక్షాళన కాలే ఎప్పుడు నోటీసులు వస్తాయి అంటే వాళ్ళదా రెస్పాన్సిబిలిటీ వాళ్ళదా రెస్పాన్సిబిలిటీ అని అడుగుతా కాదు కదా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకునేది కల్వకుంట్ల కుటుంబానికి దేనికి తీసుకోరు లీకేజీ పై నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా స్పందిస్తే ఏమొస్తది ఏమొస్తది స్పందిస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే పైసలు వస్తాయట లేకపోతే ఇంకోటి అయితే పైసలు వస్తాయి ఈ నిరుద్యోగుల గురించి స్పందిస్తే ఏమొస్తాయి ఏవి రావు కనీసం రివ్యూ కూడా చేద్దాం లేదనే విమర్శలు వస్తున్నాయి లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించి ఇష్యూలో సీఎం స్పందించకపోవడం ఏమిటని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి మంత్రి కేటీఆర్ మాత్రం ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు చేసిన తప్పులకు వ్యవస్థను తప్పుబట్టడం ఏమిటని ప్రశ్నించారు ఇక పేపర్ లీకేజ్ ఘటనపై గత నెల 14న టీఎస్పీఎస్సీలో చైర్మన్ జనార్దన్ రెడ్డి సెక్రటరీ అనిత రామచంద్రన్ ఇతర సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొందరు ఉద్యోగులను నమ్మి మోసపోయామని కానీ మిగిలిన ఉద్యోగుల తప్పేం లేదని చెప్పుకొచ్చారు కేవలం రీషెడ్యూల్ డేట్లు విషయం తప్ప ఇప్పటికీ ఏ ఒక్క అంశంపై కమిషన్ కి ఉన్నతాధికారులు మీడియాకు సమాచారం ఇవ్వడం లేదు పలు అంశాలపై అభ్యర్థులకు క్లారిటీ కోరినా అధికారులు ముఖం చాటేస్తున్నారు కానీ కేసీఆర్ సార్కి అర్థం కాని విషయం ఏంటంటే దేశకి నేత కావాలంటే రాష్ట్రకి నేతగా మిగలాలి రాష్ట్రకి నేత మిగలాలి అంటే ఒక్కసారి తెలంగాణ రాక ముందు పరిస్థితుల్ని గుర్తు తెచ్చుకోవాలి ఆ రోజు ఇదే యువత వెనక జేరి జై కేసీఆర్ జై తెలంగాణ అని లాఠీ దెబ్బలు తిని దేనికి వెనకాడకుండా చేసిన పోరాటం గుర్తొస్తే ఈరోజు ఖచ్చితంగా ఆ భయం మనసులోకి వస్తే చిత్తశుద్ధి ఉండేది కాకపోతే తెలంగాణ ప్రజల మీద అభిమానం కానీ బాధ్యత కానీ లేకపోతే ఇంకేమీ లేవు కాబట్టి వీళ్ళు ఏమి చేయలేరు అనుకుంటున్నాడు కానీ అదే విద్యార్థులు తలుచుకుంటే చలి చీమల చేత చిక్కి గుర్తుందా సుమతి శతకం అలాంటి పరిస్థితి వస్తుందని ఈరోజు విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్నారు చూడాలి మరి పరిస్థితులు ధనస్వామ్యానికి లొంగిపోతాయా ప్రజా సమస్యల మీద మరో ఉద్యమంలో గెలిచి తీరుతాయా అనేది అకౌంట్లు ఎన్నున్నాయి వచ్చే జీతం ఎంత ప్రవీణ్ రాజశేఖర్ను 5 గంటలు విచారించిన ఈడీ ఇద్దరు 2017లోనే టీఎస్పీఎస్సీలో చేరినట్లు గుర్తింపు చెంచల్గూడ జైల్లో ప్రశ్నించిన అధికారులు ఇవాళ మరోసారి ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ సెక్రటరీని విచారించే ఛాన్స్ హైదరాబాదులు ఓటీటీలో ఏం చూస్తున్నారు ఇంగ్లీషు 27% అమ్మాయిలు చూస్తే 29% అబ్బాయిలు చూస్తారట హిందీ 60% అమ్మాయిలు చూస్తే 43% అబ్బాయిలు చూస్తారట తెలుగు అసలు చూసేటోళ్ళే లేరట 6% అమ్మాయిలు చూస్తే కాస్త అబ్బాయిలే బెటర్ 23% చూస్తారట ఎందులో చూస్తానంటే ఫోన్లో 51 మంది చూస్తే టీవీ స్క్రీన్లో 32 మంది చూస్తే పీసీ ల్యాప్టాప్లలో 14 మంది చూస్తే ట్యాబ్లలో 3 చూస్తారట హిందీ కంటెంట్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారట తర్వాతి స్థానాల్లో ఇంగ్లీషు సినిమాలు ఇంగ్లీషు తెలుగు సినిమాలు వెబ్ సిరీస్లు తీన్మార్ మల్లన్నకు బెయిల్ మరో 5 క్యూన్యూస్ సిబ్బంది కూడా ఆదేశాలు జారీ చేసిన మల్కజ్గిరి కోర్టు ఇవాళ చెర్లపల్లి జైలు నుంచి విడుదల మొత్తానికి మల్లన్న ఎప్పుడు విడుదల మల్లన్న ఎప్పుడు విడుదల అని మల్లన్న అభిమానులు చూసిన వాళ్ళందరికీ మాత్రం గుడ్ న్యూస్ ఇక వాళ్ళు ఈరోజు జైలు నుంచి రాబోతుండట ఈ అడ్వకేట్ శరత్ సార్ మాత్రం ఈ కేసుని చాలా గట్టిగా తీసుకొని పాపం మస్తు కొట్లాడిండు కానీ మల్లన్న సార్ని బయటకు వదిలినా కూడా గంత ఈజీగా ఉండదట ఆయన మీద 96 95 కేసులు ఉన్నాయి ఇంకా మిగిలిన 5 కూడా ఏ రకంగా పెట్టించి పీడీ యాక్ట్ పెట్టి ఎన్నికల ముందు బయట లేకుండా చేయాలని చూసే దుష్టశక్తులు కూడా ఉన్నాయి అని చెప్పి మల్లన్న అభిమానులు మాట్లాడుతారు మరి నిజంగా కూడా అలాంటి దుష్టశక్తులు ఉన్నాయా మరి ఈ 5-6 కేసులు కాకుండా అసలు మల్లన్న తనని తాను ఎట్లా కాపాడుకుంటాడు కాపాడుకోలేకపోతే అసలు ఎన్నికల ముందు మల్లన్న బయట ఉంటాడా మళ్ళీ కటకటాల్లోకి పంపించే ప్రయత్నమే చేస్తారా ఇక మల్లన్నకు సంబంధించి జనాల నుంచి మస్తు ప్రశ్నలు అయితే వస్తున్నాయి ఎందుకంటే జరిగిన పరిణామాలు అలా ఉండబట్టి మరి చూడాలా ఏ స్కెచ్ మీద ఈ రోజు గిన బయటకు వచ్చిండో తెలవదులే కానీ అంటే గాయన స్కెచ్ కాదు ప్రభుత్వం ఎందుకంటే ఇది కూడా మల్లన్న ఇష్యూ వచ్చినప్పుడు చర్చ జరుపుతున్న జనాల్లో జర్నలిస్టుల నుంచి వచ్చిన ఆ డౌట్స్ అనమాట ఇంకో 5-6 అయితే పీడీ యాక్ట్ అవుతాయి ఇక ఇప్పుడు బయటకు వదిలేసి 5-6 కేసులు చేసి పీడీ యాక్ట్ పెట్టినాం అనుకో ఎన్నికల ముందు మల్లన్నను బయట ఉంచకూడదు అనే ఆలోచనలో ఉన్నారు అని కూడా వార్తలు అయితే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నాయి మల్లన్న జర భద్రంగా ఉండు ఎందుకంటే ఎన్నికల ముందు ప్రశ్నించే గొంతుకలు చాలా అవసరం పడతాయి ఇక వాళ్ళ వేసిన నెట్లో చిక్కుకున్నాం అనుకో ఇక మనం చిక్కుకోము తెలివి కల్లోడు విని అంత తెలివి కల్లోడు అసలు ఉండడు అందుకే గంత అభిమానులు ఉన్నారు కానీ మన వాళ్ళు సావు తెలివితేటలతో సావు దెబ్బలు కొట్టడానికి రెడీగా ఉంటారు కాబట్టి జర భద్రం నీ అభిమానుల కోసమైనా కొంచెం ఆశతూషి ఉన్నామనుకో ఎన్నికల టైంలో ప్రశ్నించే గొంతుకలాగా జనాల తరపు నుంచి ప్రశ్నించడానికి ఉంటారనమాట జర్నలిజం అనేది ఎట్టుంది పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి ఇక జర అయితే కొంచెం భద్రంగా ఉండు
డిఎల్ జేఎల్ నోటిఫికేషన్ రిలీజు. మే 7 వరకు దరఖాస్తులకు గడువు. అన్ని పోస్టులకు పేపర్ వన్ కామన్. కాంగ్రెస్ బీజేపీ నుంచి పోటాపోటీ ఆహ్వానాలు. పొంగులేటి జూపల్లి దారెటు. రంగంలోకి రాహుల్ టీం, పొంగులేటితో మంతనాలు. జూపల్లికి ఇదివరకే ఫోన్ చేసి ఆహ్వానించిన డీకే అరుణ. వీళ్ళిద్దరేమో కానీ ఈ రెండు నేతల్ని కూడా చూస్తుంటే భలే అనిపిస్తుంది అబ్బా. ఇద్దరు నేతల కోసం రెండు పార్టీలు కుస్తీ పడుతున్నాయి అంటే గా నేతలకు ఎంత చరిష్మా ఉందనేది ఆలోచించాలి. మా కేసీఆర్ సార్ పోతే ఒక్కళ్ళు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదట. శాతం అయితే పోలవరం కట్టండి. ఆ ఇల్లు కాళేశ్వరం కట్టి తెలంగాణను బాగు చేసిండ్రు, ఇక మీరు పోలవరం కట్టండి. ఏపీ ప్రజలను నేనేమి అనుకున్నా అక్కడి మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు కోసం పోరాడాలని సూచన. లీడర్ల కామెంట్లతో జనానికి ఏం సంబంధం? తెలంగాణ ప్రజలకు ఏపీ మంత్రులు క్షమాపణ చెప్పాలా పవన్ కళ్యాణ్? తిట్టాలనుకుంటే లీడర్లనే తిట్టండి కామెంట్. ఏపీని అవమానిస్తే బాధలేదా? బీఆర్ఎస్పై పవన్ కళ్యాణ్కు అంత ప్రేమెందుకు? కనీస స్పృహ అవగాహన లేకుండా మాట్లాడుతాడు. వీళ్ళు సమస్యలను వదిలేసి ఇల్లు ఇల్లు కొట్టుకుంటారు. ఇక ఏం పేపర్ మిగిలింది? సాక్షి. హరీష్ భజన శాఖ తీసుకో. అలాంటి శాఖ ఉందా? ఓ బట్టి సారు, భజన శాఖ అనేది ఒకటి ఉంటే నిజంగా అది హరీష్ సార్కే సూట్ అయిద్దేమో. ఏమో అరే బట్టి సార్ అన్నాడు. రోగులు ఇబ్బంది పడుతున్నా మీకు పట్టదు. కేసీఆర్ భజన కార్యక్రమాలకు మాత్రం ముందు. పీపుల్స్ మార్చ్లో బట్టి ఫైరు. ఏం జరుగుతోంది? రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఆరాధిస్తున్న రాహుల్ గాంధీ. హాస్యా జోడో బీఆర్ఎస్పై వ్యతిరేక ఇతర అంశాలపై చర్చ. మైనారిటీలు మన వైపే ఉండే అవకాశం ఉందన్న నేతలు. శంషాబాద్ విమానాశ్రయంలో 35 నిమిషాల పాటు భేటీ. పాల్గొన్న ఠాక్రే, రేవంత్, ఉత్తమ్. నేడు కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటనపై అఖిలపక్ష పార్టీలతో కలిసి ఆందోళన. అసమ్మతిపై బీఆర్ఎస్ ఆరా. ఆత్మీయ సమ్మేళనాలకు దూరంగా ఉంటున్న నేతలపై కేసీఆర్ దృష్టి. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఇంకింత ఇజ్జత్ పోవడే తప్ప నాకైతే తెలంగాణ ప్రజానీకానికి కూడా పెద్దగా ఏమైతే కనబడట్లేదు. ఇక జూపల్లి పెంగులేటి ఉదాంత నేపథ్యంలో నష్ట నివారణపై నజరు. అసంతృప్తికి కారణాలను కనుగొనే బాధ్యత జిల్లా ఇన్ఛార్జీలకు. 27న పార్టీ సర్వసభ్య సమావేశం. 23న రాష్ట్రానికి అమిత్ షా. పథకాలు అందుకుంటే వెతికి పట్టుకొని అందిస్తాం. అబ్బో వెతికి పట్టుకొని అవసరం లేదు సార్, మస్తు మంది పథకాలకు అప్లై చేసిన అప్లికేషన్ పేపర్లు ఉన్నాయి జర చూడు. అబ్బాయి ఏం ముచ్చట్లు చెప్తాడు అసలు. కేటీఆర్ సార్ నువ్వు దీనికోసం ఏమైనా శిక్షణ తీసుకున్నావా ఏంది మాట్లాడటంలో? తీన్మార్ మల్లన్నకు బెయిలు, న్యాయం ఇంకా బ్రతికే ఉంది. అవినీతిపై గలమెత్తిన అణచాలని చూస్తే ఒక్క గలం లక్షల గలమై అవినీతి కుత్తుకు తెగ కోస్తాయి. ఎంతకాలమో మీ ఆగడాలు సాగవు. ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాల్సిందే. ఇది చరిత్ర చెప్పిన చేదు నిజం. నిజాలు గ్రహిస్తే మహనీయులు అవుతారు. నాకేమని విర్రవీగితే శంకరగిరి మాన్యాలు చూస్తారు. ఖబర్దార్. ఇక ఎవరినన్నారో గిరి ఆదాబన్నా. ఇక మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. స్పీడ్ పెంచిన బీజేపీ పర్యావరణ హిత దిశగా టీఎస్ఆర్టీసీ, టీఎంసీ ఎంపీకి సిబిఐ సమాన్లు, పొంగులేటికి వల వేస్తున్న కాంగ్రెస్ బీజేపీ, తీన్మార్ మల్లన్నకు బెయిలు, దివీ స్లాబ్ చైర్మన్ భారీ కుట్ర. ఈ దివీ స్లాబ్ వెనుక కూడా కేటీఆర్ ఉన్నాడు అని గతంలో చాలా సోషల్ మీడియాలు రాసినాయి. నిజంగా కూడా అక్కడ ఫ్లోరిడ్ బాధితుల కంటే దివీస్ అనేది చాలా పెద్ద కాలుష్యం. అక్కడ పండిన పంటలు తిన్న వాళ్ళకు కూడా రోగాలు వస్తున్నాయని గతంలో కూడా చాలా సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ వాళ్ళు అయితే పోరాటం చేసిండ్రు. వీళ్ళను కట్టడి చేయడం అనేది కాదు, డైరెక్ట్ చెప్తాడట కేటీఆర్ నా దోస్త్ అని చెప్పుకుంటాడట. గిన గది కూడా అప్పుడు సోషల్ మీడియాలో చెప్పిన ముచ్చట్లే. ఇలాంటి దాని మీద చర్యలు తీసుకుంటారంటే మన పిచ్చితనం. చిన్న చితక ఏమంటారు, కేటీఆర్ సుట్టప్ 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 సుట్టవే ఇక్కడ అవినీతికి బాధపడుతుంటే ఇక స్నేహితుడికి ఎట్లుంటాడు చెప్పు. ఇది తెలంగాణ బాయ్, ఇక్కడ ఏం జరిగినా నోరు మూసుకొని ఉండకపోతే ఇక వాళ్ళను ఏం చేయాలో గజ్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు అట్లా ఫీల్ అవుతారు. ఉద్యమగడ్డ మీద ఇవన్నీ సాధ్యం అంటారా? ఏదో ఒక రోజు ఆ కర్మే ఫలి అంటారు కదా. ఇగో ఈయన రాసింది చూడు, చేసిన వారికి చేసినంత అనే నానుడి కూడా ఉందట. ఏదో ఒక రోజు అనుభవిస్తారట. వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఆర్కు చురుసట ఇప్పుడు వచ్చిన దాని మీద తేలిగ్గా తీసుకోవద్దని శాస్త్రవేత్తలు చెప్తున్నట. జాగ్రత్తగా ఉండండి. ఇక దీంతో పాటు ఒకసారి దిశలో ఏమొచ్చాయి అనేది చూసేద్దాం. ఆన్లైన్ పేపర్ ఇక ఇంతకు మించి గీయాల పెద్దగా వార్తలు లేవు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించి అయితే ఆల్రెడీ ఈడీ దీనికి సంబంధించి ఎంక్వైరీ చేస్తోంది. ఫ్రంట్లో బ్యాక్, ముందుకు పడని కేసీఆర్ అడుగులు, సైలెంట్గా పార్టీ వ్యవహారాలపైనే ఫోకస్. తిల్మార్ మన్నలకు బెయి, కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి. మాజీ జర్నలిస్ట్ కరుణాకర్ రెడ్డి దారుణ హత్య, భూదందాలు బయట పెడతాడనే ఘాతకం. ఎంపీపీ పనేనంటూ కుటుంబీకుల ఆరోపణ, కొత్తూరు పోలీసుల అదుపులో నిందితులు. ఇది నిన్న మనం ఎక్స్క్లూజివ్ వీడియో, ఆ టైంలో సంఘటన జరుగుతున్న టైంలో ఏం జరిగిందనే వీడియో కూడా మన ఫోర్ సైట్లో వేసినాం. కేటీఆర్ సార్ ఎంపీపీ అయితే చాలట, మనుషుల్ని కొట్టి కొట్టి చంపొచ్చట. ఏంది మరి గిట్లేనా? అయితే జైల్లో పెట్టడు లేకుంటే చంపుకుంటూ పోడే. మరి మాట్లాడట్లేదు వీళ్ళ మీద చెప్పండి. ఇలాంటి నాయకుల మీద ఎందుకు యాక్షన్లు తీసుకోవట్లే? ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తారు దీనికోసమే జరిగిందంటారు పోలీసు అన్నలు.
మరి ఇలాంటి వాళ్ళకి సంబంధించి ఎలాంటి శిక్షలు పడాలో జర గట్టిగా చెప్పరాదండి ఏందిది సంపేస్తారా జనాలని ఎంత మందిని చంపుకుంటూ పోతారు ఎంత మందిని బొందల గడ్డకు పంపిస్తారు ఆత్మీయ సమ్మేళనమని చంపుతారు ఆ ప్రశ్నించిరని చంపుతారు కొట్టి కొట్టి చంపిరట ఇళ్ళను కూడా గట్ల కొట్టి కొట్టి చంపుతే ఆ బాధ అర్థమైంది ఏంది చంపుకుంటూ పోవడానికి తెలంగాణ తెచ్చుకున్నామా దేనికి తెలంగాణ తెచ్చింది అలమ్మ ఏడుస్తంటే బాధేసింది 29 సంవత్సరాల చెట్టుకు చేతికొచ్చిన కొడుకు రోగం వచ్చి జావలే లేకపోతే మనస్తాపమై జావలే ఏ పోరు వల్లో జిక్కో ప్రేమ ఫెయిల్ అయి జావలే ఈ భూముల వివాదానికి కిడ్నాప్ చేసి కొట్టి కొట్టి చంపిరట టిఆర్ఎస్ ఎంపీపీవాళ్ళు ప్రత్యక్ష సాక్షి కూడా చెప్తాండు ఇగో ఇలాంటి ఎంపీపీలను పెంచి పోషించండి అయ్యా ఇగో ఎదురిస్తే ఎవడైనా ఇట్లా లేపేస్తాడనే భయం కలిగించండి జనాల్లో ఎవడు ఎదురిస్తాడు మనకు అని చెప్పి ఉండండి దీని మీద స్పందించడానికి నోరు మెదపడానికి ఎవరం ముందుకు రాము ఏముందిలే అబ్బా ఎంత అరిచినా గొంతులు నొప్పు తప్ప చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు ఎక్కు అని చాలా మంది పోరగాళ్ళు చెప్తాండ్రు అయినా కూడా గా శంఖం ఊదడం అయితే నేను ఆప ఇక వాళ్ళ షోలో ఉన్న తుప్పు వదిలేదాక మీ గొంతుకలను నా గొంతుకల్లాగా ఊదుతూనే ఉంటా గియాల్టికైతే వెళ్ళొస్తా రేపు మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొని వస్తా శనార్థి